రేకుర్తి లైన్స్ కంటి ఆసుపత్రిలో అందిస్తున్న కంటి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆసుపత్రి చైర్మన్ లయన్ కొండ వేణుమూర్తి. మెల్లకన్ను అనేది చిన్నతనంలో అదృష్టమని భావించినప్పటికీ దాంతో భవిష్యత్తులో దృష్టిలోపం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి కోసం కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో సెప్టెంబర్ 4వ తేదీన మెల్లకన్నుకు సంబంధించి ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మెడికల్ క్యాంపు హైదరాబాద్కు చెందిన డాక్టర్ తులసి ప్రియ మెల్లకన్ను పరీక్షలు నిర్వహిస్తారని, అవసరమైన వారికి సర్జరీలు కూడా నిర్వహిస్తారన్నారు. అంతేకాకుండా చిన్నపిల్లల్లో కార్టెరాక్ట్ సంబంధించిన లోపాలకు కూడా పరీక్షిస్తారన్నారు. ఇలాంటి వైద్యం హైదరాబాద్లో తప్ప ఎక్కడ దొరకదని ఇప్పుడు రేకుర్తి కంటి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ వైద్యానికి హైదరాబాద్లో చాలా ఖర్చు అవుతుందని, అదే కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో అందులో పావంతు ఖర్చుతో వైద్యం అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 4th సెప్టెంబర్ మండే రోజున మన హాస్పిటల్కు మెల్లకన్నుకు సంబంధించినటువంటి చికిత్స చేయడానికి డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఎవరికైతే జనరల్గా సాధారణంగా మెల్లకన్ను ఉంటే చిన్నపిల్లలు అదృష్టమని భావిస్తుంటారు. సో కానీ అది ఫ్యూచర్లో వాళ్ళకు దృష్టి ప్రాబ్లం అవుతుంది. కనుక మెల్లకన్ను ఉన్న వాళ్ళు తప్పక చూపించుకోవాలి. అవసరమైనటువంటి పరీక్షలు చేస్తారు, దానికి అవసరమైనటువంటి అవసరమైతే సర్జరీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మొన్న 4th సెప్టెంబర్కి వచ్చే డాక్టర్ అవుతుందో చిన్నపిల్లల్లో కంటి సమస్యలకు కూడా తను చూస్తారు, పీడియాట్రిక్. అలాగే చిన్నపిల్లల్లో పుట్టిన శుక్లం క్యాటరాక్ట్ కూడా చిన్నపిల్లల్లో క్యాటరాక్ట్ వస్తుంటుంది, ఆ క్యాటరాక్ట్ గురించి కూడా తను చూస్తారు. కనుక ఈ అవకాశాన్ని, ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో మాత్రమే దొరికే సర్వీస్, కరీంనగర్లో సర్వీస్ అవైలబుల్ లేదు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్కు వెళ్ళవలసిన అవసరం లేకుండా, ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, ఇక్కడ చాలా తక్కువ డబ్బులు లోపల ఈ రకమైన ట్రీట్మెంట్ జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు.